ಗಂಗಾಧರ ತನಯ ಗಜಾನನ ಗಂಗಾಧರ ತನಯ ಗಜಾನನ ಗಂಗಾಧರ ತನಯ ಗಜಾನನ ಗಂಗಾಧರ ತನಯ ತುಂಗಭುಜಂಗಮ ತುಂಗಭುಜಂಗಮ ಪುಂಗ ವಿಭೂಷಣ ಮಂಗಳಕರ ದೇಹ ಗಂಗಾಧರ ತನಯ ಸಗಲ ದೇವತೆಲ್ಲ ಸಾಲ ಸಂಭ್ರಮುಗ ಪ್ರಗಡಿ ತಂಬುಗ ಗುನಿಯಾಡದ ಭವ್ಯ ಮುಗನು ಬಾಲನಾಗಮ್ಮ ಕಥನು ಜಪ್ಪದ ಮುಮೇಮು ಲೋಕ ಪ್ರಸಿದ್ಧಿಗ ಇಲಲೋಗಲ ಭುದಲಿ ಕೃತಿಗಳ ತಪ್ಪುಲು ದಿದ್ದಿ ಕಾಪಾಡುಮಯ್ಯ ಪರಮೇಶ್ವರ ನೀವು ಭವನಗೆಲ್ಲು ಯಾ ಕೋಟಲೇಲುನು ಏಳು ಮಂದಿಯ ವರ್ಧಿರಾಜುನು ರಾಮವತ್ತಿಯ ರಾಜು ಕೊಡುಕುಲಯ್ಯ ತಂದ ರಾಮವತ್ತಿಯ ರಾಜು ಕೊಡುಕುಲು ಏಳು ಮಂದಿ ವಾಳನ್ನ ದಮ್ಮುರೇ ವೀರಾದಿ ಬೀರುಲು ನಾಯನ వాళ్ళు ఎదురు లేకనే ఏలుతునున్నారా నా తన్నానా దేవనందనా తత్ ఏడు మంది యోవధ్యరాజులు అసహాయవంతులై వాళ్ళు వీరాది వీరులవుతారా పడమర ప్రాంతములో భువనగల్లు కోట భువనగల్లు కోట పరిపాలించగలిగిన రామవద్దిరాజు కుమారులు ఏడు మంది అన్నదమ్ములు అసహాయవంతులు వీరాది వీరులు భుజ బల పరాక్రమంతులు ధైర్య సాహసవంతులు ఒక్కొక్కరు సాత లక్ష దండుగు మునగాళ్లు మహావీరులుగా భువనగల్లు కోట పరిపాలిస్తున్నారు. ఒకరు కూడా పరిణయంబుగా లేదు. ఇట్లుండగా భూచక్రాపురి పట్టంబులో నవాభోజ మహారాజు భార్య భూలక్ష్మి దేవమ్మ ఏడు మంది ఆడబిడ్డలున్నారు. సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ వీరనాగమ్మ విజయనాగమ్మ కార్యనాగమ్మ కడ్డనాగమ్మ ఏడోది బాలనాగమ్మ. ఆ తల్లి భూలక్ష్మిదేవమ్మ చనిపోగా నవాభోజరాజు రెండో భార్య మాణిక్యాల దేవిని పెళ్ళోడి రెండో భార్య మాయలో చిక్కి నవాభోజరాజు రెండో భార్య మాట మీరకుండా ఏడు మంది కూతుళ్లను తీసుకొచ్చి అడవిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అప్పుడు భూలక్ష్మిదేవమ్మ, నా బిడ్డలు అడవి పాలయ్యారని ఏడు మంది అన్నదమ్ములు భువనగిల్లు కోటలో మరి ఆ వర్ధిరాజులున్నారు అన్నదమ్ములు వారి స్వప్నములో చేరి, అన్నయ్య నా అన్నదమ్ములారా, నా భర్త నా బిడ్డలను చిన్న భార్య మోజులో చిక్కి అడవి పాలు చేశాడు. మీరు ఏడు మంది వెళ్లి ఏడు మందిని పరిణయంబులాడి సుఖక్షేమంబుతో రాజ్య పరిపాలన చేయండి స్వప్నములో చెప్పగా ఏడు మంది అన్నదమ్ములు కలగని లేచి మన అక్క భూలక్ష్మిదేవమ్మ మన స్వప్నములో చెప్పింది ఇది నిజమో కల్లో తెలుసుకోవాలని వాళ్ళు ఏం చేశారు, బడి కలిగి నా గుర్రాలెక్కి ఏడు మంది ఆ అన్నదమ్ములు అడవి తాళనే వచ్చి చేరినారా అడవి మొత్తము కలా తిరిగిరి అలానే ఏడు మంది ఆ అన్నదమ్ములు ఒక వనము లోపల ఉంటూ ఉన్నారయ్యా ఒక వనములో చెట్టుకొక్కరు మెట్టుకొక్కరు గుట్టుకొక్కరున్నారు ఏడు మంది రాజకాతలు. ఏడు మందిని చూచి మీరెవరన్నారు ఆ యొక్క రామవద్యరాజు కొడుకులు. అప్పుడు అన్నారయ్యా, మా తల్లి భూలక్ష్మిదేవమ్మ, మా తండ్రి నవాభోజరాజు, మా తండ్రి మమ్మల్ని మోసగించి ఈ అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఓ వీళ్ళే మన అక్క కొడుకు కూతుళ్ళని. అప్పుడు ఏడు మంది రాజులున్నారు కదా, సూర్యనాగమ్మని పెద్దవాడు పెళ్లి చేసుకున్నాడు, మరి ఇంకా వానికన్నా చిన్నవాడు చంద్రనాగమ్మని పెళ్లి చేసుకున్నాడు. అలాగూ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని కడుగోటి వాడు కారివద్యరాజు, కడుగోటిది బాలనాగమ్మని కారివద్యరాజు పెళ్లి చేసుకుని ఏడు మందిగా పెళ్లి ఆడినారా
ఏడు మంది ఆ రాజులైతే వాళ్ళు పెళ్లి ఆడిగా భువనగిరులుగా కోటి ఏలుతారా. సకల ఐశ్వర్యములతో రాజ్య పరిపాలన చేస్తున్నారు. పెండ్లయి 12 సంవత్సరాలైంది. ఇద్దరు 7 మందికి బిడ్డలు లేదని చింతాక్రాంతులై వారు, అయ్యో మనం ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 మంది ఉన్నామే, పరమేశ్వరుడు 7 మందికి బిడ్డలు ఇవ్వలేదని వాళ్ళు చింతాక్రాంతులై ఉండగా చిన్నది బాలనాగమ్మ ఆమె శుక్రవారం రోజు స్నానపానములాచరించి ఇల్లు వాగిలు పరిశుభ్రత చేసి నిద్రపోగా నిద్రలేచి ముగ్గు చూడగా వేసిన ముగ్గు వేసినట్లు ఉన్నదని ఆ తల్లి దుఃఖపోయి, దైవమా అడవిలో ఒక్క చెట్టు పుట్టినా, ఆ చెట్టు కాయలు ఫలములు విరవగాయ కాసును, ఆ పక్షులు వచ్చి ఆ ఫలములు ఆరకించిన అందులో ఫలితం ఉంది గాని ఈ ఆడ జన్మమే అదవ జన్మమయ్యా. అట్లా బాలనాగమ్మ దుఃఖపోయనయ్యాడిన బాలనాగమ్మ దుఃఖపోయా ముగ్గు మీద లేపడి నిద్రపోతుంటే వాళ్ళ తల్లి భూలక్ష్మిదేవమ్మ స్వప్నములో చేరి, స్వప్నవాసమ్మ నీకు బిడ్డలు లేదని చింతవద్దు, మన కోటలో వర్ధిశంభుడున్నాడు, వర్ధిశంభుని పూజించినా వర్ధిశంభుడు నీకు సంతానమును ప్రసాదించుననగా దిగ్గున కలగని లేచి అక్కలతో చెప్పింది మన తల్లి భూలక్ష్మిదేవమ్మ చెప్పినది. మన కోటలో వర్ధిశంభుడున్నాడు, వర్ధిశంభుని కొనియాడినా నాకు సంతు కలుగుతుందని చెప్పారు, నేను వర్ధిశంభుని కొనియాడతాననగా 6 మంది అక్కలు సంతోషముతో ఆమెను ఇంకా ప్రోత్సాహ చేసి సంతోషమును వెదజల్లి అదేలాగు తపస్సు పట్టమన్నారు. ఆ యొక్క బాలనాగమ్మ స్నానపానములు ఆచరించి తడి వస్త్రము పిడిగంటతో కోటలో వర్ధిశంభుని ప్రార్థించుతున్నది. ఆ భగవంతుని మనంబున ధ్యానంబు చేసి 7 గడియలు ఎప్పుడు పరమేశ్వరుని ధ్యానించగా ఆ పరమేశ్వరుడే ప్రత్యక్షమయ్యి ఆ బాలనాగమ్మ తల్లికనైనా తండానా అమ్మా ఓ బాలనాగమ్మ తండానా. అమ్మా నీకు పరమేశ్వరుని కటాక్షమ్మని నీకు మగబాల సంతానము కలుగును, తప్పకుండా నీకు సంతాన ప్రాప్తి కలుగును వెళ్ళునగా ఆ పరమేశ్వరుడు వాక్కు తీసుకుని 6 మంది అక్కలతో చెప్పింది, అమ్మా నాకు దేవుడు ప్రసన్నమయ్యాడు నాకు సంతానమిచ్చాడనగా అందరూ సంతోషంతో ఉన్నారు. 7 మంది వధ్యరాజులు సంతోషమును పొంగుతున్నారు. బాలనాగమ్మ గర్భవతిగా ఉంది. 7 మందిలో ఎవరికో ఒక్కరు కలిగితే చాలు, ఈ భువనగిరి కోట పేరు నిలిపితే చాలు, రాజ్యానికి రాజు కావాలి, భూమియేలే భూపాలుడు కావాలి, కోటలేలే కొడుకు కావాలి అని అందరూ సంతోషంతో ఉన్నారు. ఇట్లు బాలనాగమ్మ తల్లి నాయన వర్ధిశంభు నీ కరుణ చేతను అరే 3 మాసములు గర్భమాయా పొంగుతున్నారు అక్కలు రాజులందరూ కూడా. బాలనాగమ్మ గర్భవతిగా ఉంది, కోటలేలే కొడుకు పుట్టురు, పేటలేలే ప్రభు పుట్టునని అందరూ సంతోషంతో ఉన్నారు. ఇట్లు 6 నెలల ఓ గర్భమాయనయ్యా 6 నెలలు గర్భమైనది బాలనాగమ్మ, అందరూ సంతోషముతో ఉన్నారు. ఇట్లు ఉంటే వీళ్ళ కథ ఇట్లు ఉన్నది. గడి కోటలో రాజులునైనా సామంతము రాజులు బాబు తలముతో వచ్చి వారు గడి కోటగా ముట్టడించినారా ముట్టడించారు. గడికోట రాజు ఈ యొక్క రామవద్ది రాజు కొడుకులకు ఉత్తర్వులు పంపాడయ్యా, పరాదేశిస్తులు మా రాజ్యానికి కమ్మారు, మీరు మాకు సహాయార్థంగా వచ్చి వాళ్ళని ఎదిరించి మా రాజ్యాన్ని మాకు తీసివ్వండి. ఎప్పుడు గడికోట రాజు పంపెనో ఈ ఉత్తర్వ రామవద్ది రాజు కొడుకులకు చేరింది. చదువుకున్నాడు పెద్దవాడు, ఓ తమ్ములారా దుర్మార్గులైనటువంటి సామంత రాజులు వచ్చి గడికోట ముట్టడేస్తున్నారట, మనం దండుతలంతో వెళ్లి అతనికి సహాయార్థంగా వాళ్ళని తరిమి కొట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇప్పించాలి, మన ధర్మం అది, ఆ ధర్మమును మనం పాల్పడము, ధర్మమునకు పాల్పడేవాళ్ళం అని చెప్పి ఇప్పుడు దండు సేనా సిబ్బంది రథగజ దుర్గ పదాది సైన్యములను సిద్ధం చేయండి అన్నాడు. అప్పుడు కడుగోటి వాడు కారివర్ధిరాజు చూచి, అన్నయ్య అదేలాగు మీరు అందరూ తయారుగా ఉండండి నేను వస్తానని కారివర్ధిరాజు బాలనాగమ్మ భేటీకొచ్చెను రాజరాజయా కారివర్ధిగా
కార్యవర్తి రాజు వస్తానే ఎదురుగా ఏడు అడుగులు వచ్చింది బాలనాగమ్మ. భర్తకు చేచోపచారంబులు వేసి తీసుకొచ్చి ఉచితహాసనం వేసి కూర్చుండబెట్టి భర్తకు పాదసేవ చేసి పాదతీర్థమును పైజల్లుకుని ఆ తల్లి భర్తకు దండ ప్రణామం ఆచరించింది. అప్పుడు కార్యవర్తి రాజు అన్నాడు, భామా బాలనాగు, మేము యుద్ధానికి వెళుతున్నాం. గడికోటలో పరారాజులు వచ్చి ముట్టడేసున్నారట, వారికి సహాయార్థంగా వెళుతున్నాము. కాని నీకు కలిగే కొడుకు కోటలేలే కొడుకు పుట్టునో, పేటలేలే ప్రభువు పుట్టునో, మేము ఎంతో సంతోషముగా కొడుకును ముద్దులాడాలని కలలగన్నాము. కాని ఆ భాగ్యం ఇప్పుడు నాకు లేకపోయింది. అయినా సరే మేము వచ్చు వరకు ఈ కోట వదిలి నువ్వు బయట రాకూడదు. ఇదిగో నీకు ఆనబెడుతున్నాను, మూడు గిరులు ఇస్తున్నాను. మొదటి గీరిగా నీవు దాటితే కోటకు నీకు ఋణము తీరును. రెండో గీరి నీవు దాటితే పాల సంపద లేకపోవును. మూడో గీరి నీవు దాటితే ముత్తైదు ఓ ఫలము తప్పు బామా. పతి ఆజ్ఞ కానీ పతి మాట మీరకూడదు. దేవునాజ్ఞనైనా మీరవచ్చు, కానీ పతివ్రత లక్షణం, పతివ్రత భర్త మాటకు మీరకూడదు. మొదటి గీరు దాటితే నీకు కోటకు నీకు రుణము తీరిపోవును. రెండో గిరి దాటితే పాల సంపద లేకపోవును. మూడో గిరి దాటితే ముత్తైదు పొలము తప్పును. జాగ్రత్త, ఇది పతి ఆజ్ఞ అన్నాడు. మూడు గిరులకి ఇచ్చాడు. అట్టే స్వామి, నీ ఇష్ట ప్రకారం అలాగే ఉంటానన్నాడు. ఆమె బాలనాగమ్ము గానెత్తిచ్చి నేరుగా మహద్వారం కాడికి వచ్చి తలారిని పిలిచాడు. రే తలారి, ఈ కోటలో మేము యుద్ధానికి వెళుతున్నాం. మేము వచ్చేంత వరకు చీరగట్టిన స్త్రీ బాలైనా సరే, మొలత్రాడు గట్టిన మగబాలుడైనా సరే కోటలోగా పంపించకూడదు. ఎవరొచ్చినా మర్యాదలు ఇక్కడి నుంచే నీవే పంపించు అని తలారి వాడికి దిట్టపరిచి ఏడు మంది యోవద్య రాజులు, ఏడు మంది గుర్రాలు ఇచ్చి పరివారము నీ వెంట పెట్టినారా. దండన దండన దండు మోగెలా గుబుగుబుగుబుగుబు గుర్రాలు రోజే దండనా దేవ దండు దళముతో బయలుదేరినారా. దండనా దేవ అతి వేగమున బయలుదేరి భూముల గొల్లు ఆ కోట వదిలి గరీ కోటకే వచ్చి చేరినారా. రణరంగము చేయుతున్నారు. వారి కథ అలా ఉన్నది. బాలనాగమ్మ కోటలో ఉన్నది. బాలనాగమ్మ పతి ఆజ్ఞ ప్రకారము ఆరు మంది అక్కలు బాలనాగమ్మకు అనేక విధంబుల ఆమెకి చేచోపచారములు చేస్తున్నారు. ఇట్లు బాలనాగమ్మ ఆరు ఏడు ఎనిమిది నెలలు తాను జరిగి వచ్చాను. నవమాసమునే పూర్తి జరిగేనయ్యా. శుభలగ్నవో దినమునందున ఆదివారము దినమునందున సప్తమి తిది ఎందు బాబు బాలనాగమ్మ గర్భమునందు వర్ధి శంభుని కరుణ చేతని చక్కని ముగ బాలుడు జనన మవ్వినాడా. కోటలేలే కొడుకు, రాజ్యమేలే రాజు, భూమియేలే భూపాలుడు పుట్టాడు. ఆ కొడుకును చూచి ఏడు మంది తల్లులు పొంగుతూ ఉన్నారు. మహాసంతోషముగా ఆనందాభ్యములో ముడిగి తేలారు. అప్పుడు భూత భవిష్యత్తు వర్తమానము నిరంగిన భూసురోత్మణులను పిలవనంపి బాలుడు జాతకము చూచి అతనికి ఏం పేరు పెట్టబోతారు? తాత పేరుగా రామవర్ధియా, తండ్రి పేరు కార్యవర్ధియా, తల్లి పేరు బాలనాగమ్మ, బాలుడి పేరు బాలవర్ధి మహారాజు ఇదే పేరు పెట్టినారు. తాత పేరు రామవర్ధి రాజు, తండ్రి పేరు కార్యవర్ధి రాజు, తల్లి బాలనాగమ్మ, బాలుడి పేరు బాలవర్ధి మహారాజు అనే పేరు పెట్టి జయభేరి మ్రోగించిరి. బాలనాగమ్మ కుమారుడిని రణభేరి మ్రోగించగా అప్పుడే ఒక ఉత్తరం రాశారు పెద్ద సూర్యనాగమ్మ వర్ధిరాజులకు. అయ్యా, మీరు పోయిన నాలుగు మాసాలకు బాలనాగమ్మ ప్రసవించినది. చక్కదనమైన కొడుకు పుట్టాడు, కోటలేలే కొడుకు పుట్టాడు, రాజ్యమేలే ప్రభు పుట్టాడు, మహా నవమన్మథాకారుడైన సుపుత్రుడు కలిగాడని ఒక ఉత్తరం రాసి డేగ రెక్కకు కట్టి పంపారు. ఆ డేగ వచ్చి గడికోటలో కారి వర్ధిరాజు డేరా మీద వ్రాలింది.
గడికోటలో రాజు చూచాడు ఎవరు కార్యవర్ధి రాజు. డేగను చూస్తే డేగ రెక్కలో చీటీ ఉంది చదువుకున్నాడు. బాలనాగమ్మ ప్రసవించినది చక్కదమైన కొడుకు పుట్టాడు అతని పేరు బాలవర్ధిరాజులే గాడికి రాజులంతా పొంగుతున్నారు. వారి కథ అట్లుంది. బాలనాగమ్మ ఏడు దినముల పురిటి ఇంటిలో పురిటి మాయా తీరకుండను పురిటి ఇంటిలో బాలనాగమ్మ ఉంటూ ఉన్నదయ్యా ఒకనొక రోజు కైలాసములు పరమేశ్వరుడు పారు ఆహా బ్రహ్మలోకమున బ్రహ్మదేవుడు వైకుంఠముల మహావిష్ణువు వారి వారియా వాహనాలపై కొలుము తీరి గగన మార్గములు పూల పంతులు ఆటలు ఆడేరే పరమేశ్వరుడు నంది వాహన ధీరుడయ్యాడు. విష్ణువు గరుడు వాహన ధీరుడయ్యాడు. బ్రహ్మ సరస్వ బ్రహ్మ హంస వాహనం మీద కూర్చుని మల్లె పువ్వుల బంతులు ఆట గగన మందున ఆడుతూ ఉన్నారా ఇట్లు పరమేశ్వరుడు మహావిష్ణువు బ్రహ్మదేవుడు మల్లె పువ్వుల బంతులు ఆట ఆడుచుండగా వాళ్ళు ఆడేటప్పుడు ఆ పూల బంతిలో నుండి ఒక మల్లె పుష్పము భూమిని పడెనయ్యా మల్లె బాడనే చోటన బాబోయీ తందా మల్లె బాడగా మకా పుట్టనయ్యా అరే మకా పుట్టగా పుట్ట పుట్టినాది అయ్ పుట్ట లోపల పఖీరి పుట్టాడే అరే సావు పుట్టుగా లేని పాఖీరి బాధ్యకము లేదు వానికి అయ్యా కౌమారము వానికి లేదయ్యా బాల్యమైతేనే వారికి లేదయ్యా యౌవనమంతుడే మలయాళ మంత్రం తెలుసునయ్యా గజేకర్ణ గోకర్ణ తెలుసునయ్యా బిడ్డని గజ్జగ చేసు పాకీరి పారే నీళ్లు కట్టుగట్టునయ్యా గజకర్ణ గోకర్ణ తెలుసునయ్యా సంవిద్య మంత్రం తెలుసును ప్రతిగిత్య మంత్రం తెలుసును గజేకర్ణ గోకర్ణ నాయన మలయాళ మంత్రం తెలుసునయ్యా మల్లెబడిన చోట మకా పుట్టినది మకా మకా పుట్టిన చోట పుట్ట పుట్టినది పుట్టలో పుట్టాడు పకీరి చావు లేదు పుట్టుకు లేదు బాల్యము లేదు కౌమారము లేదు వార్ధీకము లేదు ఎప్పుడు యవ్వనమైనటువంటి వాడు ఎప్పుడు 16 ఏళ్ల యవ్వనమైనటువంటి పురుషుడు మహా యొక్క మంత్రగాడు తంత్రగాడు ఇంద్రజాల మహేంద్రజాలములు నేర్చిన వాడు గజగన్న గోకన్న కపాల విద్యలు మలయాళ మంత్రంబులు చంపించే మంత్రము బ్రతికించే మంత్రము బిడ్డని గడ్డగా చేసును గడ్డని బిడ్డగా చేసును పచ్చిమానుని వెండిమాను చేసును పారే నీళ్లు కట్టుగట్టును ఇటువంటి తంత్రములు చేసిన మహా ఇంద్రజాలములు నేర్చినటువంటి మాయల పఖీరి అట్లాంటి పఖీరి వాడు చూడండి 99 శ్రీలను రాయానా పఖీరి వాడే సరా తెచ్చినాడా రమేష్ మొదటి భార్యరా భోగము సుందరి రెండోది తంబిళ్ళ పెద్దు మూడోది గాళ్ళ సింగు భామ చూడండి 99 మంది స్త్రీలను శరజెచ్చాడు వాళ్ళందరూ ముసలివారు అయిపోయాడు ఈయన మాత్రం ముసలివాడు కాడు ఎప్పుడూ యవ్వన పురుషుడే ఎప్పుడూ యవ్వనమైన వాడే సావు లేదు పుట్టుక లేదు నిత్య కళ్యాణమూర్తి ఆ పఖీరవాడనేవాడు పెద్ద భార్య భోగము సుందరి రెండో భార్య తమ్మిళ్ళ నాగమ్మ మూడోది గాళ్ళసింగుని తెచ్చాడు ఆ గాళ్ళసింగుని చూచి అరే అచ్చా వినవే గాళ్ళసింగు అరే గాళ్ళసింగు ఈ రోజు నాకు నా యొక్క కామక్రోధములతో నా ఆనందాన్ని నీవు నాకు కూర్చాలి ఏమంటావా ఈ నడి వీధిలో ఈ మిట్ట మధ్యాహ్న కాలములో ఒక గంగిరేణి ఆ వృక్షం కింద పాపుతాలనే తయారు చేయాలే అక్కడ ఇష్టాలాభముతోను ఉండవలను నా ఇష్ట కోరికలు నీవు తీర్చవలనే గాళ్ళసింగు
నడే వీధిలో ఈ గంగిరేడు వృక్షము క్రింద పెద్ద మంచు పాన్పు మీద మనం ఇష్టాలాభంతో ఉండాలి అన్నాడు. అప్పుడు అన్నది, ఓరి నీ దుంపదేగా పట్ట పగులే, అనేక మంది ప్రజలు చూస్తారు కదా, దానికి వేళా పాడలేదా, ఇప్పుడా నీ కోరిక తీర్చేది అన్నది గాళ్ళసింగు. హో గాళ్ళసింగు, నాకు వేళా లేదు పాడా లేదు అనుకున్నప్పుడు నీవు కావలే, లేకపోతే నిన్ను మంత్రించి మాయంబు చేసేదానే. నాకు బదులు మాట మాట్లాడావంటే నిన్ను మంత్రించి కోతని చేసేస్తాను, జాగ్రత్త హే అన్నాడు. అప్పుడు గాలిసింగ్ అనుకున్నది, వీని దుంపదేగా, వీడు మంత్రగాడు లలనగాడు, ఏమైనా చేస్తాడని సరే నీ ఇష్టమని. పట్టెమంచము పాన్పు పరుపు దిండ్లు మల్లెలు ముల్లలు సన్నలు జాజులు అత్తర పన్నీరు పునుగు జవ్వాలు సుగంధములు అమర్చి ఆ గాలిసింగుతో ఆ పఖీరువాడు అన్యోన్యముగా ఇష్టాలాభంతో ఉన్నాడు. ఆ సమయంలో ఆ మిట్ట మధ్యాహ్న కాలములో ఆ గంగిరేడు వృక్షము మీద తూర్పు నుండి ఒక పోతు పచ్చరా పడమర నుండి పెంటి పచ్చరా చెట్టు మీదనే వచ్చి పక్షి పట్టి కాయ్ పక్షి పక్షి కలిచి ఉన్నది పక్షి పట్టి జోడుగనుంది. ఆ పకీరువాడు జాళ్ళ సింగుతో అద్దు ముచ్చటలాడుతూ ఆ పక్షులనైతే కళ్ళ చూచినాడా. రతిక్రీడలు సల్పుతూ మహా ముచ్చటలాడేటప్పుడు ఇటు పైరు చూచాడు. ఆ తూర్పు నుండి ఒక పోర్తు పక్షి పడమర నుండి పెంటి పక్షి రెండు ఆ చెట్టు మీద రాలి ఆ రెండు జత కలిసి ఉంది, రెండును చూసేశాడు. శభాష్, పక్షికి పక్షికి ఈడుగానుంది, పక్షికి పక్షికి జోడుగానుంది. పక్కన గ్యాలన్ సింగ్ చూచాడు. అరే గ్యాలన్ సింగ్, అరే నీకు నాకు ఈడు లేదు బామా, నీకు నాకు జోడు లేదు బామా, ముసలి ముసలి గుబ్బు గుచ్చుతావే, అరే ముసలి డోలి నీవు ఇసుకి బుడ్డి అయిపోయినావు, అరే నీకు నాకు జోడు లేదు ఈడు లేదు, నువ్వు ముసలదాని అయిపోయావు, అరే నీకు మించిన రంభని తెచ్చేరే, నీకు మించిన శ్రీని తెచ్చేరే అంటే అప్పుడు గాలి సింగ్ అన్నది, మామా మామా పఖీరి ఓ మామా, నేను పెళ్ళయి 12 ఏళ్ళు, అంతకుముందు 12 ఏళ్ళు, నాకు 24 ఏళ్ళే కదా వయసు, 24 ఏళ్ళకే నేను ముసలదాని అయిపోయానా, నీకు మించిన రంభను నే మామా, నీకు మించిన సుందరిని మామా, అయ్యో నన్ను కాదంటావా, నాకన్నా మించిన సుందరి ఈ ప్రపంచంలో ఉందా, అరే గాళ్ళ సింగు నీకు మించిన సుందరిని తెస్తాను. గాళ్ళ సింగ్ అన్నది, ఊరి ముండా కొడక, నాకు మించిన సుందరి ఈ ముల్లోకములలో వెతికినా నువ్వు తేలేవన్నది, అరే నీ కంటికి ఇప్పుడే చూపిస్తాను చూడు గాళ్ళ సింగు, నీకు మించిన రంబని తెస్తాను చూడు. అరే ఆ మంత్రగాడు కదా ఆ పకీరవాడు, నల్ల పిల్లిని వాడు గాల్చను అంజును కాటుగా వాడు చేసేది, మచ్చలూరి పదముగా చేద్దబట్టి రాడా దేవనందనా, నల్ల పిల్లిని గాల్చి వారి మంత్రబలముతో అంజును కాటుగా చేసి ఏడు మూర్ల మచ్చలూరి పటమును చేతబట్టి ఆ ఉత్తర దిక్కు పటం పట్టాడు. వారి మంత్రబలముతో ఆ ఏడు మూర్ల మచ్చలూరి పటములో అందమైన స్త్రీ ఎక్కడుందో ఆ స్త్రీ మాత్రమే కనిపించును. వారి మంత్రబలముతో దక్షిణము లేదు, మరి పడమర తూర్పు లేదు, ఉత్తరము లేదు, మూడు దిక్కుల్లో కనిపించరు. ఆడ పడమర దిక్కు తాను బట్టినాడా, పడమర దిక్కు తాను బట్టగా భువనగిల్లు యా కోట ఎందునా, మహాప్రభో ప్రతి ఇంటిలో ఉన్నాదండి బాలనాగమ్మ, దగ్గు దగ్గు నా పదములు మెరచనురా, మెరచినట్లు దగదగా దగద్ధాయంబుగా కళ్ళు మెరచే పఖీరి బాలరాగమ్మను దూచి మూర్చులో పడి దిగ్గున పైకి లేచి హా అరే అచ్చా వినవే గళ్ళ సింగు భామా, అరే గళ్ళ సింగు చూచావా నీకు మించిన రంభని చూడాలే, నీకు మించిన సవతిని చూడాలే, అరే గళ్ళ సింగు
మించిన రంభ, నీకు మించిన సుందరి, ఈ బాలనాగుని సెరతెస్తాను, దానికి నీకు లడాయి పెడతాను, నీ వల్ల తప్పు కలిగితే నిన్నే తంతాను, దాని వల్ల తప్పు కలిగితే నిన్నే తంతాను. అరే పకీరి మామా, దాని వల్ల తప్పు వచ్చినా నా వల్ల తప్పు వచ్చినా ఎందుకు నన్నే తన్నాలి? అరే నువ్వు పాత భార్య, అది కొత్త భార్య కాబట్టి దాని మీద నాకు ఇష్టము కాబట్టి నీ మీద నేను వ్యామోహము పెట్టను, ఏ తప్పు వచ్చినా నిన్నే తంతాను. అందుకు అది కొత్త మోజు అంటావు. అవు. అప్పుడు గాళ్ళసింగు విన్నది, హోయ్ పకీరి, పరమపతి వ్రత బాల నాగమ్మ ఏడు తిరుమల పురిటిలు తందానా పురిటి బట్టలు తల్లి మాయలేదే తందా అట్లాడి వీరమాతను శరదెచ్చినా నీకు మంచిది కాదు. రాజులనగా మహారాజులు నాగు పాబు తలమయందురు వారు తలబెట్టిన చంపగ మానరుగా వారిని దుప్పలగా బాలనాగమ్మ మహాపరమపతి వ్రత శీలవతి పుణ్యవతి సద్గుణవంతురాలు ఆమెని శరదిచ్చావంటే నీ ప్రాణానికి ముప్పు కలుగును. రాజులంటే నాగుపాము సలము, నాగుపాము సలబెట్టిన కాటు వేయగమానరు. వారి పొందు కోరావంటే నీకు మరణమే ప్రాప్తి. నా మాట విను, నా మాట విను అన్నది అరే గ్యాల సింగు, నన్ను చంపేవాడు మునగానున్నాడా? పుట్టలేదు ఇక మీదట భువిలో ఏగమందు నా పుట్టబోయే లేదు సావు పుట్టుక నాకే లేదేమో. అరే నాకు సావు లేదు పుట్టక లేదు, నన్ను చంపేవాడు ఈ ప్రపంచంలో పుట్టలేదు ఇక మీదట పుట్టబోయేది లేదు. మాట్లాడేవంటే నిన్ను మంత్రం పిల్లి చేస్తానన్నా. అరే పకీర్ మామా, ఇక నీ ఇష్టం, నేను వెళుతున్నాను, నాకు ఆహారం తయారు చేయన్నా. అప్పుడు ఆ గాళ్ళసింగు పకీరు వానికి ఆహారం తయారు చేస్తుంది. చూడండి, 12 పుట్ల అన్నము వండింది, 92 అట్టులు పోసింది, పుట్టడు బాబు పెసల పప్పునైనా అందుకు తగ్గ నెయ్యి పదార్థములు తయారు చేసింది. ఫకీరు వాడు వారి మంత్రబలముతో వారి దగ్గర ఉండే ప్రేత భూత పిచాచముల కింద ఆహారం చేసుకున్నాడు. వాడు ఆహారం చేసుకున్నాడు. మరి ఏ పని చేయాలన్నా నిషాయి ఉండాలి, నిషాయి లేకపోతే పని చేయలేడు. అప్పుడు అతను ఏం చేశాడు, కళ్ళు చాలా తాగుతున్నాడయ్యా, 64 కళ్ళు తాగినాడా, 60 లక్షల కళ్ళు. మరి సారాయి అభిని బత్తాయి ఈ మత్తు పదార్థములు భుజించాడు, కై పెక్కలేదు. ఇట్లా కాదని గంజాయి తోటకొచ్చి అనేకమైన బంగాకును కోసి ఆ గంజాయిని అరిచేతులో మర్దన చేసి తాటిమానుని చిలిమి చేసి ఆ ఏనుగి శిరసు వలె నిప్పును ఆ చిలిమికి తగలబెట్టి ఆ గంజాయి లాగాడట. గంజాయి లాగి చెవల గుండా వదిలాడు పొగ. తూర్పు 9 పల్లెలు, పడవర 10 పల్లెలు కమ్మింది. ఏది ఆ పొగ, అంతా మత్తు లాగితే అప్పుడు కూడా నిషాయి లేదయ్యా. అరే ఇదంతా నాకు నిషాయి ఎక్కదని పామల బుర్ర చేత బట్టి పుట్ట దగ్గరకు వచ్చి పామల భాష పాడాడు. అన్ని భాషలు తెలుసు వానికి. ఆ నాగలోకములో నాగసర్పములు పైకొచ్చింది, దాన్ని కుతుకులు తొక్కి కోరలు పెరికి 3 గిన్నెల విషం త్రాగాడట. అప్పుడు చీమ గుట్టిన చందమునైన వానికి చాలా నిషాయి కలిగే చెట్ట బట్ట పైకి లేచినాడా. అరే గేళ్ళ సింగు, ఇప్పుడు నాకు నిషాయి. ఒరే నీ దుంపదేగా, పావు గరిస్తే బ్రతకరే, 3 గిన్నెల విషం తాగావు కదరా అంటే నాకు చావు లేదు పుట్టకలేదు, నేను ఏం భోంచేసినా నాకు మృత్యువే లేదు, మృత్యువునే జయించాను నేను, నాకు భయం లేదు రా అన్నాడు. అయితే నేను బాలనాగుని శరదేవాలంటే ఏ వేషంతో పోవాలో చెప్పన్నాడు. సరే నీకు తెలిసిన వేషాలు వేయమన్నది. బ్రాహ్మణ వేషం వేశాడు, జోగల వేషం వేశాడు, దాసర వేషం, ఎన్నెన్నో రకాలుగా వేషం వేశాడు. కానీ అది నచ్చలేదు. ఆఖరిలో జంగమదేవర వేషం వేసినాడా, కీలు లింగములు గట్టినాడాశంకు చేత బట్టినాడా, వేషం వేసినాడా, జంగం వేషం వేశాడు. అన్ని వేషాలు జంగమైన సొత్తు అంటారు కాబట్టి జంగం వేషానికి మించిన వేషమే లేదు. ఇప్పుడు సరిపోయింది వస్తానని ఆ పకీరు వాడు ఊరు బయట కాటి ఆ శ్మశానానికి వచ్చి 12 భూతాలు పల్లెకి లేపాడు. పల్లెకలో
నా కొలువు తీరినాడా అరే సాకల భూతము దిమిటి బట్టలు వేషభూతము నా క్షమ తెలిపే తందానా దేవనందన మంగళభూతం ధోని వాచనయ్యా తందానో తందానా దేవనందన ఈలాగు మేళతాళములతో వాని మంత్రబలంబుతో మసీదు కోటకొచ్చి మసీదు కోట వదిలి భువనగిల్ల కోటకొచ్చే ద్వారము దగ్గర గణ 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 గంట వాసలు భంభం బోని శంకు ఊదలు భిక్షాగ్రహి అంటూ ఉన్నాడా భిక్షాగ్రహి అన్నాడు తలారి వాడొచ్చాడయ్యా మా కోటలో రాజులు లేరు గడికోటకి యుద్ధానికి పోయి ఉన్నారు వారు వచ్చేంత వరకు లోపల ఎవరిని పోగుని పోనివ్వను నా దొరలు రాజులు ఆజ్ఞ నీకేం కావాలో చెప్పు స్వయం పాకు నీకే ఇచ్చి పంపుతానన్నాడు ఎవరు తలారివాడు అప్పుడు యోగ దృష్టిలో చూచాడు ఫకీరవాడు రే నువ్వు బిడ్డలు లేని గొడ్డు పోతుంది అరే బిడ్డలు లేని వాని చేతనే భిక్షమైతేనే నేను తీయను నా సాంబశివునికి అర్పితము కాదు వద్ద శంభుడు సాంబశివుడు నేను నీ చేత భిక్షము తీయను నీకు 7 కోట్ల ద్రవ్యం ఉన్నది 7 మంది భార్యలున్నారు 7 మేడలుంది నీవు బిడ్డలు లేని వారు చెత్త నీ చేత భిక్షం తీయనన్నాడు అరే నీ దుంపదగా అయితే దారి వదలనన్నాడు అప్పుడు ఫకీర్వాడు చూచాడు వీంతో ఇంత గొడవ అని వీభూతి మంత్రించి తలారి వాడి మీద గాడికి వాడికి పిచ్చి పట్టి పరిగెత్తుకున్నాడు అప్పుడు బాల ఫకీర్వాడు జంగం వేషంతో ముందుగా సూర్యనాగమ్మ ఇంటికొచ్చను అక్కడ భిక్షము అందుకున్నాడా ఇంట్లో 6 మంది వద్ద భిక్షమందుకుని వారికి అక్కడక్కడ మత్సుబడి చల్లి వారిని మూర్చలో పడదోసి ఏడోది బాలరాగమ్మ మేడగొచ్చనయ్యా అరే గణ 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 గంట వాచను భంభం వారి శంకు ఊదెను వద్ది శంభుడు భిక్షానికి నేను వచ్చిన ఇలా వాయించినప్పుడు చూడండి ఆ ఘంటనాదము ఎవరు విన్నారు శంకునాదమే ఎవరు విన్నారు తందానా దేవనందన తొట్టి లోపల 7 రోజుల పురిటిలోటి బాలవద్ది రాజు విన్నాడయ్యా భాషలో ఏడుస్తూ చెప్తాడమ్మా ఓ అమ్మా వినవే బాల నాగమ్మ అమ్మా వాడు జంగము కాదు లింగము కాదమ్మా వాడు మసీది ఏలే బయల పకీరి తందానా సుఖా పోను వచ్చినాడు అమ్మా వాణి వెంట నీవు పోతే తల్లి అమ్మా నాకు వేళ్ళకు ఎవరో పాలు ఇస్తురమ్మా నా చీరు చల్లబో ఎవరు చూతురమ్మా నమ్మవద్దమ్మా నీవు వాడి వెంట సరిపోతే నాకు వేళ్లకు ఎవరో పాలు ఇస్తురమ్మా అమ్మా నా స్నాన పానములు ఎవరు చేస్తురమ్మా అయ్యో కేక వేయుతూ బాలుడు దుఃఖించా కేకలేస్తూ
కాళ్ళ చేతులు నిలవకుండా బాలవద్ది రాజు దుఃఖపోతున్నాడు. ఆ దుఃఖము ఇంత అంత అని చెప్పనడివి కాదు. బాలనాగమ్మ పరుగునొచ్చిన ఆయనా నాయనావు బాలవద్ది రాజా కొడుకా బాలవద్ది రాజా ఏడవద్దురా నా చిన్ని కుమారా బాబు నిన్ను ఏ తల్లి దిష్టి పెట్టినారో ఏ తల్లి నిన్ను దిట్టినారో మహాప్రభో నిడాకల పొగలు వేశారయ్యా దిష్టి చుక్కలి తల్లి తీశారయ్యా ఇట్లు ఆ తల్లి చేస్తుంటే బాలవద్రాజ్ అంటాడమ్మా నన్ను ఎవ్వరు దిష్టి పెట్టలేదే అమ్మా జనని ఎవరు నన్నో తిట్టలేదమ్మా నీవు పకీరి వాడికి భిక్షము ఇస్తేనో వాణి వెంట నీవు పోతావా నేను దిక్కులేని బిడ్డనవేనమ్మా అయ్యో కేకలు వేయుతూ దుఃఖపోతాడయ్యా అయ్యో బిడ్డ మాటలే తల్లికి తెలియదురా తల్లి మాటలే బిడ్డకు తెలుసురా ఇలా దుఃఖపోతుంటే ఫకీరు వాడు జంగం వేసుతమ్మా సంతు ఇచ్చిన సాంబశివుడు బిడ్డనిచ్చిన గురువురాయుడు నన్ను మర్చిపోయావా నాకు భిక్షమీయకపోతే ఇచ్చిన సంతు తీసుకుపోతాడే ఇచ్చిన బిడ్డను తీసుకుపోతాను అని పకీరు వాడు జంగం వేషముతో అంటుంటే అమ్మా దాది లక్ష్మి ఎవరో మన బాగిటి ముందర భిక్షాటానికి వచ్చాడు అతను వచ్చిన మొదలు మన బిడ్డ ఏడుస్తున్నారు నువ్వు పప్పు బియ్యం ఇచ్చి రావమ్మా అనగా ఆమె పప్పు బియ్యము కానుకెత్తునయ్యా పట్టు పట్టుము జంగము దేవారా కోట లోపల రాజులు లేరయ్యా జంగమయ్యా కడి కోట యుద్ధానికి పోయినారు వారు వచ్చిన తర్వాత భూదాన భూదానము ఇస్తాము ఇది వెండి బంగారు ఇస్తాము పట్టు పట్టు మోదంగము దేవారా అంటే హకీరాలు నరే దాది లక్ష్మి నువ్వు బిడ్డలు లేదు గొడ్డుపోతే నీ భిక్షం తీయను బాలనాగమ్మకు సంతానం ఇచ్చాను ఆమె ఇవ్వాలన్నాడు మరి నీ దుంపదేగా నేను ఇస్తున్నానంటే వద్దంటావా అని ఆమె తిరిగి కోపము చెల్లిపోతుంది ఆ పకీరు వాడి మాయ కమ్మి అమ్మా ఆమె ఇస్తే నేను తీసుకోలేదు నీకు సంతు ఇచ్చిన సాంబశివుడట బిడ్డనిచ్చిన గురువురాయుడట నువ్వే ఇవ్వాలటని ఆమె పోయి పకీరు వాడి మాయతో పడిపోయింది అప్పుడు బాలనాగమ్మ అయ్యో బిడ్డనిచ్చిన గురువురాయుడు సాంబశివుడు జంగమై వచ్చాడటనే అని ఆమె స్నానం చేసుకుని మంచి చీర కట్టుకుని మంచి రవికు తొడిగి బంగారు తాంబూల తట్టలో కానుక పప్పు బియ్యము ఇవన్నీ తీసుకుని తొట్టి దగ్గరకు వస్తే బాలవద్రాజు అమ్మా పకీరి వాడి బేటికి పోతావా అమ్మా మళ్ళా పోతే నిన్ను చూడనమ్మా పొద్దమ్మా వానికి నీవో భిక్షము ఇవ్వద్దు జరని వద్దు తల్లి అంటే ఆ తల్లి బిడ్డని అట్ట పరుడు పెట్టి తిరిగింది పైటి చెరుకు పట్టిందా పట్టాడట ఆ బాలుడు పోద్దమ్మా అని అప్పుడు ఆ పైటి చెరుకు చించి బిడ్డ కింద వేసి వాళ్ళ తల్లి భూలక్ష్మ దేవమ్మ చనిపోయేటప్పుడు బాలనాగమ్మ వ్రేలులో వేసింది ఉంగరం ఆ ఉంగరము తీసి బాలవద్యరాజు వ్రేలులో వేసి దీన్ని చూస్తా ఉన్నాను ఆయనంటే అప్పుడు ఆ ఉంగరం వేడుకలో నిలిచిపోయాడు బాలుడు బాలనాగమ్మ భిక్షమెత్తుకుని తాత జంగమయ్య దగ్గరకు వచ్చింది ఆయన కోటలో రాజులు లేరు ఈ భక్ష్యం తీసుకుని వెళ్ళి రాజులు వచ్చిన తర్వాత మర్యాద ఇనాములిస్తామన్నారు లేదమ్మా నీవు అటు నేను ఇటు ఉన్నాను మన మధ్య మూడు గిర్లుంది ఏం విషయం అన్నాడు ఇది నా పతి ఆజ్ఞ దాటిరాను ఏమమ్మా దాంట్లో క్రయలేమన్నాడు మొదటి గిరి దాటితే నాకు ముత్తైదు పనువు తప్పునున్నాడు నా భర్త రెండో గిరి దాటితే పాల సంపద లేకపోవునున్నాడు మూడో గిరి దాటితే కోటకు నాకు రుణము తీరునున్నాడు ఇది నా పతి ఆజ్ఞ అమ్మా పిచ్చిదానవ తల్లి నేను బిడ్డనిచ్చిన సాంబశివుడు సాక్షాత్ పరమేశ్వరుడు చెప్తున్నాను నీవు మొదటి గిరిగా నీవు దాటితే నూరేండు ముత్తైదు పొలము రెండో గిరి నీవు దాటితే పాల సంపద నీకు కలుగును మూడో గిరి పట్టమే మరి పాలు పొంగురమ్మా
సరే దేవుడే చెప్తున్నాడు కదా అని తొలిగిరిగా తల్లి దాటేను ముత్తైదు ఫలము దప్పేను మహాప్రభో రెండో గిరి తల్లి దాటేను పాల సంపద తొలగిపోయేను మూడో గిరి తల్లి దాటేను కోటకు ఆమెకు రుణము తీరేనయ్యా క్షమిస్తుంది తీసుకుని క్రింద తాంబూల తట్టె వదిలేశాడు వంగి తట్టెత్తుకునేటప్పుడు మంత్రకోలు ఎత్తుకుని ఆమె వీపున తట్టాడు బాలనాగమ్మ కొడుక 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 ఎంత నల్ల కుక్కయ్యి నిలిచిపోయేని పరమపతి వ్రత బాలనాగమ్మ అయిపోయింది చూచాడు పకీరవాడు కుక్క అయిన తర్వాత కూడా బిడ్డ మీద ప్రేమ ఉందా లేదా అని చూచాడు వదిలాడు ఈ కుక్క నేరుగా తొట్టి దగ్గరకు వచ్చి తొట్టి తొట్టి చుట్టూ తిరుగుతుంది అప్పుడు అక్కగారులకు మై వదిలింది వస్తే కుక్క తిరుగుతుంది ఆ కుక్కను ఎత్తుకుని తరిమేశారు అప్పుడు బయట వచ్చే గాడికి చిటికి వేసి కుక్కను పిలిచి గొలుసు వేసి పట్టుకుని బయటకు వస్తే తలారివాడు ఏ ఇది మా బాలనాగమ్మ సాకే కుక్క వదలరా అన్నాడు నీకెంత పంచాంగం అని వాడిని మంత్రించి ఆ యొక్క తలారివాడిని పిచ్చి చేసి ఈ కుక్కను తీసుకుని నేరుగా బయట వచ్చి కాల్చి బూర్ది చేసి వారి సూది ఉండుగులో పోసుకుని పకీరవాడు భూతాలు పల్లికలు లేపి పకీరవాడు పల్లికలో నా గురువు తీరని ఈడ పుట్టరా ఆడ తేలరా మసీదు కోటలు వచ్చి చేరినాడా మసీదు కోటకు వచ్చేశాడు మసీదు కోటకు రావడంలోనే గ్యాళ్ళశంకు చూచింది ఒరే నీ దుంపదగానే ముందుపే చెప్పాను కదా ఒక్కడే పోయావు ఒక్కడే వచ్చావు బాలనాగమ్మను నువ్వు శరతేలే వద్దంటే నా మాట వింటివా పోయిన దానికి ఫలమే ఉందన్నాడు అరే గ్యాళ్ళశంకు నువ్వు బాలనాగమ్మను చూడాలనా అయితే చూపిస్తా చూడని ఆ సూది ఉండుగులో బూర్ది కింద పోసి మంత్రకట్టుతాడు తట్టాడు బాలనాగమ్మ కొడుక 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 ఎంత ఘల్లు ఘల్లు నా పైకి పరమ పతివ్రత బాల నాగమ్మ కొడుక బౌడుక కొడుకాని గల్ గల్లును లేచింది పకీరువాడు చూచాడు అరే బాలనాగు ఇంకా కొడుకు మీద ప్రేమంటే ఒక ముద్దు పెట్టవే మోహనాంగి బామా హై నా కోరిక తీర్చవే కోమలాంగి బామా హై పలుకు పలుకవే పంకజాక్షి నీవో అరే నాకు తక్కవో చిన్నది నీవైనా హై మీకు తగ్గవో ఇప్పుడు నేనైనా అరే అరే ఈడు తోడు భలే బాగా ఉంది పలుకు పలుకుని పైపడిపోతున్నాడు.